రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను వచ్చే విద్యా సంవత్సరం 2022-23 ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కులను బట్టి ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో సీట్లను కాలోజీ వైద్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం 2021-22 నుంచి నీట్ ఆధారంగా నర్సింగ్ సీట్లు కేటాయించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీని ద్వారా కాకుండా ఏదో ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని భారతీయ నర్సింగ్ మండలి రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఇందుకు ఈ ఏడాదికి కాలేజ్ యూనివర్సిటీ మినహాయింపు పొందింది. ప్రస్తుత సంవత్సరానికి ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు జరుపుతుంది. ఈ క్రమంలో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఆ వర్సిటీ ఉపకులపతి బి కరుణాకర్ రెడ్డి దీన్ని ప్రతిపాదించారు. త్వరలో రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ ఆయా కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి నీట్ ఎంసెట్లలో దేని ర్యాంక్ ఆధారంగా నర్సింగ్ సీట్లను భర్తీ చేయాలన్న దానిపై అభిప్రాయాలను తీసుకుంటామని కాలోజీ వర్సిటీ ఉపకులపతి కరుణాకర్ రెడ్డి అన్నారు. ఎంసెట్ అయితే మన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. లిఖితపూర్వకంగా ప్రతిపాదన పంపిస్తే ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి చెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలోని 87 నర్సింగ్ కళాశాలల్లో సుమారు 5,000 వరకు సీట్లున్నాయి.